హాయ్ వ్యూవర్స్, 12th week నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో రవి ఎలిమినేట్ అయిన విషయం ఇప్పటికే మనందరికీ తెలుసు. ఇక రవి అయితే హౌస్ లోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎంత అమౌంట్ తీసుకున్నాడు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇక వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక ఈ వారం అయితే ఊహించని ఎలిమినేషనే జరిగింది. మనం ఎవరూ ఊహించలేదు రవి ఎలిమినేట్ అవుతాడని. ఎందుకనంటే తను టాప్ 5 కంటెస్టెంట్ అని అందరూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అయితే రవి మాత్రం ఈ షో ద్వారా చాలా భారీ మొత్తంలో అమౌంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక విన్నర్ కంటే కూడా తనకి వచ్చిన రెమ్యునరేషనే ఎక్కువగా ఉంది. వారానికి 8 లక్షల చొప్పున ఈ 12 వారాలకి గాను 96 లక్షలు మొత్తం రవికి అందినట్టు తెలుస్తుంది. ఇది కూడా మనము షో స్టార్టింగ్ అప్పుడే ఎక్స్పెక్ట్ చేశాము. రవికి ఫేమ్ ఎక్కువగా ఉన్నందున తనకి భారీ రెమ్యునరేషన్ ఇచ్చే ఛాన్స్ ఉందని, అలాగే తనైతే ఎక్కువ మొత్తంలో తీసుకోవడం జరిగింది. ఇంకా కానీ ఈ 4 వీక్స్ అంటే టాప్ 5 వరకు కానీ ఉండి ఉంటే ఇంకొక 36 లక్షలు వచ్చే ఛాన్స్ ఉండేది. సో ఇదైతే రవికి బ్యాడ్ లక్ అనే చెప్పుకోవాలి. ఇక ఇప్పటి వరకు ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే చెప్తున్నానండి. ఇక దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం, అలాగే ఈరోజు నామినేషన్ లిస్ట్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.